हेलो फ्रेंड्स, वेलकम टू तुलसी किचन। सिंपल गा अंड टेस्टी गा मटन कीमानी ए विधंगा तैयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा कीमालो उंडे एक्सेस फैट नी रिमूव चेसुकोनी कीमानी शुभ्रंगा वाश चेसुकोनी होल्स उन्न गिन्नेलो पेट्टुकोवाली। दानि वल्ल वाटर मोत्तं पोयि कीमा ड्रई अवुतुंदी। नेक्स्ट इप्पुडु ओक कुक्कर तीसुकोनी आयिल पोसुकोनी ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకు అలాగే ఒక ఇలాచీ ఒక స్పూన్ సాజీరా వేసుకొని 2-3 సెకండ్స్ కలుపుకోవాలి। నెక్స్ట్ వెంటనే అవి మాడిపోకముందే తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి। ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి। ఒక 1/2 కిలో కీమాకి 2 ఆనియన్స్ 2 పచ్చిమిరపకాయలు సరిపోతుంది। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కీమా యాడ్ చేసి ఫ్లేమ్ ని హైలో పెట్టి 5 మినిట్స్ కీమాని ఫ్రై చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత కీమాలో వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది। అలాగే ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే వాటర్ కూడా ఇంకిపోతుంది। కీమా ఈ స్టేజ్ లో మంచిగా ఫ్రై అవుతుందండి। ఇప్పుడు మనము 1 లేదా 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి స్మెల్ వచ్చే వరకు 2-3 మినిట్స్ కలుపుకోవాలి। నెక్స్ట్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ 1-2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి। కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది। నేను వేసుకున్న కారం చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను। అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూను, అలాగే మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని 2 మినిట్స్ కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి। 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి। కీమా గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి। పొడి పొడిగా కావాలనుకుంటే 1 టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది। ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలండి। మీడియం ఫ్లేమ్లోనే పెట్టి విజిల్ పెట్టుకోండి। తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి। కీమాలో మీకు వాటర్ ఎక్కువగా అనిపించినా లేదా మీకు పొడిగా కావాలనుకున్నా ఒకసారి మళ్ళా స్టవ్ ఆన్ చేసి 5 మినిట్స్ ఉంచితే చాలు, వాటర్ ఇంకిపోతుంది, మీకు పొడి పొడిగా అవుతుంది। కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది। లేదు మీకు గ్రేవీగానే కావాలనుకుంటే మీరు స్టవ్ మీద పెట్టకుండా డైరెక్ట్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చండి। ఈ విధంగా మీరు కీమాని చేసుకోవచ్చండి। ఇప్పుడు కీమా రెడీ అయిపోయినట్టే దీన్ని మనము చపాతీలో కానీ లేదా రైస్లో కానీ ఏ విధంగా తిన్నా కూడా చాలా బాగుంటుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోవడం కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ। Thank you.